మూడు పర్యాయాలు మేము గెలుపించుకున్నాం గెలుపించుకున్నా గాని మన కాడ ఉన్న ఎమ్మెల్యే మమ్మల్ని గుర్తించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అయినా గాని మేము పార్టీకి తలొంచి కేసీఆర్ ఇచ్చిన నిర్ణయానికి కేసీఆర్ ఇచ్చిన పిలుపుకి మేము తలొంచి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మేము ముందుకెళ్లి అన్ని మీరేసుకొని చేస్తున్నాం అయినా గాని మన కాడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భగత్ గారు ఒక్క విషయంలో కూడా మమ్మల్ని ప్రోత్సహించింది గాని మరియు ఉద్యమగారుల్ని సలహాలు అడిగింది గాని ఎటువంటి దాని కూడా ఆయన ఇంత మటుకు మమ్మల్ని సహకరించలేదు మాతో సహకరించలేదు కాబట్టి నిన్న గాక నిన్న మా ఊళ్ళో నాయనవనకుట గ్రామంలో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినా కానీ మన భగత్ మా ఊరికి వచ్చిండు వచ్చినా కానీ ఎటువంటి సమాచారం లేకుండా మాకు చెప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మేము ఈ పార్టీకి రాజీనామా చేయాలని మేము నిర్ణయించుకున్నాము మేము కాదు మాతో పాటు ఉన్న ఉద్యమకారులు సర్పంచులు యువకులు అందరూ ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో తరలివచ్చి మేము ఒక పార్టీకి నిర్ణయం తీసుకుంటేందుకు మేము నిర్ణయించుకున్నాం ఇది కొద్ది రోజులలో నిర్ణయం తీసుకుంటాం ఏ పార్టీ పోవాలి ఏం చేయాలనేది కొద్ది రోజులలో నిర్ణయం తీసుకొని